దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారండి. ఉదయం లేస్తున్నారా? ఎంతమంది ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం వింటున్నారు? ఉదయకాల ప్రార్థన పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు ఉదయకాలం కష్టముతో ప్రయాసముతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. వింటున్నారా? ఎందుకు మీరు వినాలి అంటే, మనందరం ఈ లోకానికి కాదండి, పరలోకం నిత్యరాజ్యం అనుకుంది. యేసుక్రీస్తు రక్షకుడు దేవుడు, ఆయన మనందరి పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు. ఏంటి యేసయ్య నమ్మితే? పరలోకం ఉంటుంది, పాప క్షమాపణ, నిత్య జీవం. ఈ లోకంలో కూడా దేవుడు మనకి తోడుగా ఉండి నడిపిస్తాడు. అందుకని మీరందరూ యేసయ్యను అంగీకరించిన వారు, ఇదే రక్షణ దినం. రెండో విషయం మీకు చెప్తున్నాను, కష్టకాలాలు దుఃఖ సమయాలు ఉంటాయని ఎల్లప్పుడూ మనం నేర్చుకోవాలి. అయ్యా ఈ కష్టాలు బాధలు భరించలేకపోతున్న ప్రభు చచ్చిపోతే బాగుండు అంటారండి కొందరు. ఎందుకు చావాలి? ఎవరి కోసం చావాలి? నువ్వు సాధించి బ్రతకాల. కొంతమంది డిప్రెషన్లు ఉండి ఏం బ్రతుకోనండి, ఏం బ్రతుకు నీకు? దేవుడు లేని బ్రతుకని ఇది, దేవుడు ఉన్న బ్రతుకు. దేవుడు నీకుంటే ఎందుకు చావాలమ్మ నువ్వు? ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళాలి? ఎందుకు నువ్వు బాధపడాలి? నీ దేవుడు లేడని పక్షం ఆయన ఉన్నాడు నీకు. ఆయన నిన్ను బలపరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఆయనను పిలువు, ఆయనతో మాట్లాడు. అందుకే మనందరికీ వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత బైబిల్ స్టడీ, రోజు ఈవినింగ్ లైవ్, మిమ్మల్ని పబ్లిక్ మీటింగ్స్ అయినా శనివారం సువార్ ఇవన్నీ మీకు ఎందుకు ఇస్తున్నాం? లైవ్ ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం? మీరు వినాలా, బలపడాలని. కాబట్టి ఉదయకాలం మీరందరూ ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ చెప్పకముందు అబ్బాయి ఏం మాట్లాడతాడు దేవుడు అన్న ఆశ మీకు ఉంటుంది. కానీ మనందరం చదువుకుందాం. చక్కటి మాట నేను చదువుతున్నాను. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికించి ఉన్నాను. నేనైతే కీర్తనకారుడు ఉన్నాడు. ఎలా ఉన్నాను? పచ్చని ఒలివ చెట్టు. ఒలివ చెట్టు పచ్చటిది అంటండి. ఎందుకు? దేవుని కృపయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. అంటే దేవుని ఎందు నమ్మిక ఉంచేవారు, దేవుని మీద ఆనుకునేవారు, దేవునితో గడిపేవారు పచ్చని ఒలివ చెట్టు వలె గ్రీన్గా ఉంటారంట. ఇప్పుడు చూడండి, మీరు చూస్తున్నది గార్డెన్ అంతా గ్రీన్గా ఉంది, మీకు కనబడుతుందేమో. ఒకవేళ మన వాళ్ళు అంతా చూపించకపోవచ్చు, చాలా గ్రీనరీ. దీనికి కారణం వాటర్ పోయటం, దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం. అంటే నువ్వు దేవునితో ఉంటే, నీ ఆత్మీయ జీవితానికి ప్రార్థన అనుభవం ఉంటే, ప్రభువు మీద ఆధారపడితే, ఆయన కృపయందు నమ్మకించితే, పచ్చని ఒలివ చెట్టు. నేను ఎందుకున్నాను పచ్చని ఒలివ చెట్టు వలె అంటే, నేను దేవుని కృపయందు నమ్మకించి ఉన్నాను. నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకో, దేని మీద నీకున్న జాబు, ప్రాపర్టీ, మ్యాటర్, సంఘము, సేవ, దేన్నైనా, కానీ దేవుని కృప మీద, దేవుని మీద నువ్వు పచ్చని ఒలివ చెట్టు వలె ఉండబోతున్నావు. కీర్తనకారుని ఉంచిన దేవుడు నిన్ను నన్ను ఉంచడా? ఉంచుతాడు ఆయన. ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం, ఆయన కృప మీద నమ్మకం పెట్టుకో, ఆయనతో గడుపు. నువ్వు ఎలా ఉండబోతున్నావు అంటే, పచ్చని ఒలివ చెట్టు వలె నిన్ను ఉంచేదను. ఈరోజు వాగ్దానం, పచ్చని ఒలివ చెట్టు వలె నిన్ను ఉంచేదను. ఆమెన్ ఆమెన్ అని చెప్పండి. అందరి వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ అయ్యా నేను దేని మీద ఆధారపడను, నీ కృప నీ మీద, నీ కృప మీద, నీ మీద అని ప్రార్థన చేసుకోండి. దేవుడు ఉన్నతంగా నేను లేవనెత్తి ఆధ్యాత్మికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, సేవాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా దేవుడు నేను బ్లెస్ చేయబోతున్నాను. కాబట్టి అందరూ దేవుని థ్యాంక్స్ చెప్దాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని సన్నిధిలో గడుపుదాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధితో ఉన్నవారికి స్వస్థత, విడుదల, బంధకములు ఉన్నవారికి, పాపములు ఉన్నవారికి, శాపములు ఉన్నవారికి, రోగాలతో ఉన్నవారికి, నిందలు ఉన్నవారికి, గాయాలతో ఉన్నవారికి, అవమానాలతో ఉన్నవారికి, ఆయన ఎక్కడెక్కడ పోరాటాలు ఉన్న వారికి విడుదల కలుగును గాక. యేసు పొందిన గాయముల వలన స్వస్థత. అయ్యా నువ్వు నీ రక్త బలియాగము ద్వారా పాప క్షమాపణ, శాప విమోచన దయచేయండి. కోర్టు కేసులు, భూ సంబంధమైన తగాదాలు, మా భూములు తీసుకోవటం, నష్టపోవటం బ్రేక్ అయిపోవాలయ్యా. అయ్యా మా డబ్బు తీసుకున్న వారికి నిద్ర పట్టద్దు, దైవిక భయం పుట్టించండి. అంతేకాక విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, గర్భం లేని గర్భములు తెరవబడాలి. రకరకాల క్యాన్సర్స్, ఆర్థరైటిస్, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, మానసిక రోగాలు, రకరకాల వ్యాధులు స్వస్థత కలగాలి. పాపులు, డ్రగ్స్ తీసుకునేవారు, దొంగలు, ద్రోహులు, త్రాగుబోతులు, భయంకరమైన పాపలు ఉన్నవారు పట్టబడాలి యేసునామములు. ఏ ఇంట్లో శోధన ఉందో తొలగించండి. చదివేవారు, ఎగ్జామ్స్, నాయన సెటిల్మెంట్స్, ఫీజులు సమస్తమును మీరు ద్వారాలు తెరవండి. అంతేకాక ప్రభ, ఈరోజు నాయన నా తండ్రి నూతనమైన కృప, ఈరోజు ఫస్ట్ ప్రభ, ఈ నూతన దినం,
ఈ జూన్ ఫస్ట్ నుండి ఒక గ్లోరీ దిగాలి ఈ నెలంతా. పచ్చని ఒలీవ చెట్టు వలె ఈ బిడ్డలందరూ ఈ నెలంతా ఉందురుగా కానీ బ్లెస్ చేస్తున్నాను. ఈ నెల వాగ్దానం మా అందరి పట్ల నెరవేర్చి, ఆర్థికంగా, మానసికంగా, కుటుంబపరంగా దీవించి. ఈ సంవత్సరం ఎవరు మ్యారేజ్ డే ఈ దినం జరుపుకుంటున్నారు, పచ్చని ఒలీవ చెట్టు వలె కుటుంబాలు ఉండాలి. అయ్యే బర్త్డే జరుపుకున్న బిడ్డలు పచ్చని ఒలీవ చెట్టు వలె, నాయన సేవకులు, సంఘాలు బ్లెస్సడ్ ఉండాలి. మా దేశానికి, రాష్ట్రానికి సమాధానకరమైన పరిపాలన రావాలి. నా తండ్రి, ఇతర దేశాలు రక్షణ క్షేమం, ఇతర దేశంలో మా ప్రియులు ఎవరున్న వారి క్షేమం బ్లెస్సడ్గా ఉండాలి ప్రభా. అయ్యా కల్వరి మినిస్ట్రీకి విరోధమైన నిర్బంధిస్తూ ఈ పరిచర్య పచ్చని ఒలీవ చెట్టు వలె ఈ నెలంత ఈ సేవలో ముందుకు సాగాలి. మా కుటుంబాలతో, మాతో, మా సంఘాలతో మీరుండమని ప్రభువా. తండ్రి, ఈరోజు మరొకసారి దైవజనులు, దైవజనరాలు, విశ్వాసులు, ఆత్మీయులు, జాషువ జనరేషన్ లేపి అందరినీ మీరు ప్రొటెక్ట్ ఈ నెల ఒక పచ్చని ఒలివ చెట్టు వలె జూన్ నెలంతా మేము ఉండదము గాక అని బ్లెస్ చేస్తూ యేసు నామలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు ఫస్ట్ అద్భుతంగా 1వ తారీఖు జూన్ ఫస్ట్ పచ్చని ఒలివ చెట్టు వలె ఈ నెలంతా, ఈ నెల వాగ్దానం ఇది మనందరం ఉండబోతున్నాం. ధైర్యం తెచ్చుకోండి, అందరూ వాగ్దానం రిసీవ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి శనివారం బెల్లంపల్లిలో సువార్త ఉజ్జీవ సభ సాటర్డే ఈవినింగ్ 6 గంటలకి, 5:30కే స్టార్ట్ అయిపోతుంది. 9 గంటల వరకు ఉజ్జీవ సభ, మంచి ఆరాధన, వాక్యము, అద్భుతమైనటువంటి అనేక రకాల బంధకాలను తెంచే ప్రార్థనలు, మీకు వ్యక్తిగత ప్రేయర్. ఆదివారం మొదటి ఆరాధన బెల్లంపల్లిలో 7 నుంచి 9, 5 to 6 ఉంటుంది. 7 నుంచి 9, 10 నుంచి 12 మీరు అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. గొప్ప బ్లెస్సింగ్ శని ఆదివారంలో బెల్లంపల్లికి మీరు రావడం ద్వారా చూస్తారు. నెక్స్ట్ దేవుని బిడ్డలారా, ఎప్పుడు మీరు కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైత నగర్ దగ్గర హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో మరి 3 ఆరాధనలు మార్నింగ్ ఎట్లా 5 to 6 ఉంటుంది, 7 నుంచి 9, 10 నుంచి 12 సాయంత్రం 5:30 నుంచి 8:30, 9 వరకు అద్భుతమైనటువంటి ఉజ్జీవము, ఆరాధన, వాక్యము, వ్యక్తిగత ప్రార్థనలు ఉంటాయి. కాబట్టి మిస్ చేసుకోకండి. ఇటు శని ఆదివారాలు బెల్లంపల్లిలో, అంతేకాకుండా మరి ఆదివారం కల్వరి ప్రామిస్ ల్యాండ్లో కలవండి. ప్రభు రాజ్యం అందరికి కలిసి కడదాం. ఇవన్నీ కూడా అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించాలి. రెండవదిగా, చక్కటి పాట నీ సేవలో నన్ను వాడుకొని అద్భుతమైన నీది సేవలో ప్రభు ఇచ్చినటువంటి ఈ పాటను అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుని పరిచర్య ముమ్మరంగా జరుగుతుంది. అనేక ప్రాంతాల్లో సువార్తలు, సంఘాలు కట్టబడ్డం, ప్రామిస్ ల్యాండ్ మందిరం మీరు ఎవరు స్పాన్సర్ చేసినా దేవుని మహిమార్థమే చేయండి. దేవుని పని కొరకు తప్పకుండా మీరు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడి గొప్పవారు కాబోతున్నారు. దేవుడు ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ప్రైజ్ దేవుడు.